ఏపీ శాసనమండలిలో వైసీపీకి మెజార్టీ ఉన్నా రెండు బిల్లులు ఆమోదం పొందడంతో ఆ పార్టీ నేతలు కంగుతున్నారు. తాము లేని సమయంలో బిల్లులు ఆమోదించుకున్నారని, దీనిపై శాసనమండలి చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లాలని భావించినప్పటికీ శాసనమండలి సమావేశాలకు ఎవరూ రావద్దన్నారని అధికార పక్షం ప్రశ్నిస్తోంది. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్, హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును పెడుతూ శాసనసభ ఆమోదించిన బిల్లులు మండలి కూడా ఆమోదించేసింది. ఈ పరిణామంతో వైసీపీ కంగుతింది. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసీపీ ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను అప్పట్లో ప్రతిపక్షం ప్రధాన అస్త్రంగా ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకుంది. ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేసిందని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని చట్టాన్ని ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు అమలు చేశారని పలువురు ప్రశ్నించారు. ఈ చట్టం అమల్లోకి వస్తే మీ భూమి మీది కాదని పలువురు వ్యాఖ్యానించడమే కాకుండా, అప్పట్లో ప్రతిపక్ష నేతలుగా ఉన్న చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఈ చట్టంపై విస్తృత ప్రచారం చేశారు. తమ అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి 5 సంతకాల్లో ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తూ ఫైల్పై చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే సంతకం చేశారు. ఆ తర్వాత చంద్రబాబు ఈ చట్టం రద్దుపై కేబినెట్ లో తీర్మానం చేశారు. అసెంబ్లీలో ఈ చట్టాన్ని రద్దు చేస్తూ రిపీల్ బిల్లును ప్రవేశపెట్టారు. సభలో సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆ తర్వాత అసెంబ్లీ నుంచి ఈ బిల్లును వెంటనే శాసనమండలికి పంపారు. దీంతో పాటు విజయవాడలో ఉన్న ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును వైఎస్ఆర్ నుంచి ఎన్టీఆర్ పేరుకు మారుస్తూ చేసిన బిల్లుకు శాసనసభ ఆమోదించిన వెంటనే రెండు బిల్లులు కలిపి శాసనమండలికి పంపారు. వెంటనే దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ చకచక అమలు చేశారు. ఈ రెండు బిల్లులు శాసనమండలికి వెళ్లేసరికి మండలిలో వివిధ అంశాలపై చర్చ జరుగుతుంది. శాసనమండలిలో కోరం లేకపోవడంతో కొద్దిసేపు ఆగిపోయింది. ఆ తర్వాత శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం, వైసీపీ ఎమ్మెల్సీ రవీంద్రబాబుతో పాటు మరో ఎమ్మెల్సీ కూడా హాజరయ్యారు. దీంతో శాసనమండలి కోరం అయిన వెంటనే ఈ రెండు బిల్లులను ప్రవేశపెట్టి చర్చించారు. వీటికి వెంటనే ఆమోదం కూడా లభించింది. విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు కంగుతిన్నారు. ఢిల్లీలో శాంతి భద్రతలపై ధర్నా అని వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అక్కడ హడావిడిలో మునిగిపోయారు. ఈ బిల్లులు రెండు మండలికి వస్తున్నాయని తెలిసినప్పటికీ వీటిని మండల్లో వ్యతిరేకిస్తే మరింత భ్రష్టు పట్టిపోతామని ముందుగానే భావించి వైసీపీ నేతలు డుమ్మా కొట్టారని టీడీపీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో ఉండటంతో ఈ బిల్లును వ్యతిరేకిస్తే వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత మరింత పెరుగుతుందని కూడా వ్యూహాత్మకంగా మండలికి గైర్హాజరయ్యారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. కానీ వైసీపీ నేతలు మాత్రం శాసనమండలి చైర్మన్ మోషన్ రాజును కలవాలని నిర్ణయించినట్లు సమాచారం.